పవన్ కళ్యాణ్ నామదేశ్యాం వార్షిక పుట్టినరోజు అభయ ప్రసన్నాం అభయ ప్రసన్నాం ధ్యాయామి ఆవాహయామి ఆసన్ అర్పయామి పాదయో ఆద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఉపచార్య స్నానం ఆపోయిష్టామయో భవత్తాపాధ్యం దధాతనాం అహేరణాయ షక్షదేయో తమోరత తస్య భాయేతే హనః దదేర్వ్య మాతరః తస్మ రంగమావస్వక్షయా యన్మధాం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు పూజలు చేయించుకున్నారు. పైగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పూజలు జరిపిస్తున్నారు. 2019లో సీఎం కావాలని ఆయన ప్రార్థిస్తున్నారు. స్వామిని వీర అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూజలు జరిపించుకొని ఆయన సీఎం కావాలని ప్రార్థిస్తున్నారు. అయిపోయింది ఫినిష్ ఫోటోలు లేవు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జనసేన జై జనసేన ప్రజా సమస్యలకై పోరాడుతున్నటువంటి మా అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పిడుగురాల జనసేన పార్టీ తరఫున. అలాగే ఈరోజు 7 సిద్ధాంతాలలో నుంచి ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కార్యక్రమంలో ఈ యొక్క మొక్కలు నాటడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమానికి వేలాది మందిగా అభిమానులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చేసేటువంటి ప్రతి ఒక్క జనసేనకులందరికీ కూడా ఈ పిడుగురాళ్ల జనసేన పార్టీ తరఫు నుంచి మా నాయకుడు అయినటువంటి గురజాల నియోజకవర్గ నాయకులు శ్రీ చింతలపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మొక్కల కార్యక్రమం నాటడం జరుగుతుంది. వాళ్ళు మరిన్ని ఉన్నత పదవులకు వెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు 2019లో సీఎంగా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. జై జనసేన జై జనసేన. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన జనసేన 7 సిద్ధాంతంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి ప్రస్థానం ఈ కార్యక్రమంలో భాగంగా మన పిడుగురాళ్ళ జన సైనికులందరూ కలిసి మొక్కలను పంపిణీ చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అందరూ ఇష్టంగా చేస్తున్నారు. ఇంటింటికి జనసేన జెండా కార్యక్రమం చేస్తున్నాము, మొక్కలు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఈ అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి జన సైకుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై జనసేన జై జనసేన జై జనసేన. పల్నాడు ఆసుపత్రి దగ్గర ఉన్నాను, సెంటర్ లో కేక్ కటింగ్ ఒకటి ఉంటే వచ్చాను. Thank you.
సంవత్సరం మేము మా ట్రస్ట్ తరఫున ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పల్నాటి ప్రాంత యువకులందరూ కలిసి ఈ జన్మదిన వేడుకల్ని చాలా సంతోషంగా చాలా నిరాడంబరంగా చేసుకుంటున్నాం అన్నమాట. ముఖ్యంగా ముందుగా ఈ విషయానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున పల్నాటి ప్రాంత ప్రజల తరఫున బర్త్డే విషెస్ చెప్తున్నాం అన్నమాట. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అవరోధించాలని ప్రగాఢంగా కోరుకునే వ్యక్తుల్లో మేము ముందుంటాము. అదేవిధంగా పల్నాడులు యువకులు చాలా ఎంతూజియాజంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక ప్రగాఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యని ఏ విధమైనటువంటి సమస్య అయినటువంటి బేసిక్ నీడ్స్ తాగునీటి సమస్య కానీ ఏది ఎటువంటి సమస్యలనైనా మీరు మా దృష్టికి కనుక తీసుకొస్తే చింతలపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళి దానికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దానికి సమస్యని పరిష్కరించాలి అని డెఫినెట్గా చొరవ తీసుకుంటామండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి పనుల్లో ముఖ్యంగా మొన్న చెప్పినటువంటి మేనిఫెస్టోలో రెండు మహిళలకి చాలా ఉపయోగపడే ఉన్నాయండి. ఒకటి ఫ్రీ గ్యాస్ అనేది ఒకటి, ప్లస్ రేషన్కి బదులుగా ప్రతి ఒక్క మహిళలకి 2,500 నుంచి 3,000 రూపాయల వరకు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేయటం అనేది ఎంతో అత్యద్భుతమైన పథకాలన్నమాట. ఈ రెండు పథకాలే ఈ రాష్ట్రం మొత్తం మహిళలు ఆయనకు బ్రహ్మరథం పడతారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. రానున్న ముందు రోజుల్లో ఆయన ఇంకా ఎన్నోటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ చేరువవుతారు. డెఫినెట్గా మన అందరం కలిసి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.